హాయ్, ఐఎమ్ డాక్టర్ వైవీరావు, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ ఫ్రమ్ డాక్టర్ వైవీరావు క్లినిక్స్ హైదరాబాద్ అండ్ వైజాగ్ అండి. ఈరోజు ఒక ఎలక్ట్రికల్ బర్న్స్ కి ఆపరేషన్ చేయబోతున్నాను అనమాట. అంటే ఎలక్ట్రికల్ బర్న్స్ అంటే అక్యూట్ కేసు కాదు, అంటే కొన్ని రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 40 డేస్ అవుతుంది. ఆయన ఏంటంటే ఎలక్ట్రికల్ బర్న్స్ చూసుకుంటే 440 వోల్ట్స్ ఎలక్ట్రికల్ బర్న్స్, అంటే ఆయన ఫీల్డ్స్లో పనిచేస్తున్నప్పుడు, భీమవరంలో పనిచేస్తున్నప్పుడు చేతికి తగిలింది అనమాట. సుమారుగా ఆ చేతికి తగిలినప్పుడు ఏంటంటే కాంటాక్ట్ పాయింట్, ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. ఎనీ ఎలక్ట్రిసిటీకి ఏంటంటే ఎంట్రీ పాయింట్ ఒకటి, ఎగ్జిట్ పాయింట్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఎంట్రీ అయినాక తర్వాత బాడీ, మన బాడీ యాక్ట్స్ యాజ్ ఏ వైర్ అనమాట దానికి, ఎలక్ట్రిసిటీకి. సో బాడీలో ఏంటి వైర్ అనుకుంటే, బాడీలో మెయిన్గా మనకి ఏంటంటే వాటరు, బ్లడ్ వెసల్స్, బోన్స్, ఈ మజిల్స్, వీటన్నిటిలోనూ వాటర్ ఉంటూ ఉంటుంది. అండ్ వీటిల్లోంచి, టిష్యూలోంచి వెళ్తుంది అనమాట. వెళ్ళి దెన్ కాంటాక్ట్ పాయింట్ సమ్వేర్ ఇన్ ద ఫుట్లో కానీ ఎక్కడో ఒకడ, ఆర్ ఏ పార్ట్ ఇంకొకటి అదర్ ఎండ్ ఎక్కడైనా టచ్ అయ్యి ఉంటే కనుక దాంట్లోంచి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. సో ఎంట్రీ పాయింట్ ఎనీ ఎలక్ట్రిసిటీ బర్న్స్కి ఏంటంటే ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది, కండక్షన్ ఈజ్ మన బాడీ అనమాట. యూజువల్గా ఎంట్రీ పాయింట్ అసలు ఒక్కొక్కసారి అన్నోటిస్డ్గా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి, ఒక చిన్న బటన్ సైజు లాగా ఉంటాయి. బట్ ఎగ్జిట్ ఎప్పుడు డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అనమాట, జస్ట్ లైక్ మన బుల్లెట్ లాగానే. ఎల్లిటికి ఎంట్రీ పాయింట్ చిన్నదిగానే ఉండొచ్చు, బట్ ద వే బయటికి ఎప్పుడన్నా వచ్చేసింది అనుకోండి, ఎగ్జిట్ దగ్గర లోపలికి వెళ్ళే కొద్ది క్యావిటేషన్ ఎఫెక్ట్ అంటారనమాట బుల్లెట్కి. సో గ్యాసెస్ ప్రొడ్యూస్ అయ్యి రిలీజ్ అయి వెళ్ళే కొద్ది బయటకు వచ్చే కొద్ది ఎగ్జిట్ విపరీతంగా బాగా ఎక్కువ పెద్దదిగా ఉంటుంది. సేమ్ వే మర లెస్ ఎలక్ట్రిసిటీ కూడా అలాగే జరుగుతుంది అనమాట. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ యూజువల్గా ఉంటాయి అనమాట, వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఇట్. సో మనకు ట్రివియల్గా అనుకుంటావు, చిన్నదే అనుకుంటావు, బట్ దట్ మేబీ ది ఎంట్రీ పాయింట్ అవ్వచ్చు. అండ్ 440 వోల్ట్స్ కొంచెం నార్మల్ కంటే కూడా ఎక్కువేనండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా హై వోల్టేజ్ బర్న్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్లో మనకి ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ లేదంటే హై టెన్షన్ వైర్స్ దగ్గర కానీ జరిగితే అది ఇంకా ఆల్మోస్ట్ ప్రాణానికే ప్రమాదం అనమాట. ఈయనకి ఇది కూడా జరిగి కొంచెం కాసేపు ఫ్యూ సెకండ్స్ పాటు ఉందంట కాంటాక్ట్, దాని తర్వాత ఆయన ఈ వస్త్రమునేవి అనమాట దాని గురించి. సో అందుకని ఆయన బతకగలిగారు. సో అండ్ లక్కీగా ఏంటంటే డ్యామేజ్ కూడా టూ మచ్గా లేకుండా కొంతవరకు జరిగింది అనమాట. సో ఆ ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఉండి కొంచెం నా దగ్గరకు వచ్చేటప్పటికి ఒక 2 వీక్స్ పట్టింది, 2-3 వీక్స్ అనుకుంటా. సో అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇవన్నీ బాగా ఇన్ఫెక్టెడ్ ఉందనమాట టోటల్గా. సో ఎనీ ఎలక్ట్రికల్ బర్న్స్ యూజువల్గా ఏంటంటే ఇమీడియట్గా సర్జరీస్ ఏమి చేయకూడదు అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ఎంట్రీ బర్న్స్ చూడటానికి చిన్నగా ఉంటాయి అనమాట, బట్ లోపల ఇందాక చెప్పినట్టుగానే ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ లోపల జరగవచ్చు, ఎస్పెషల్లీ బ్లడ్ వెసల్స్లో, దట్ 2 బ్లడ్ వెసల్స్లో కూడా వీన్స్లో అనమాట. ఆ వీన్స్లో థ్రాంబోసిస్ అనేది బాగా జరుగుతుంది అనమాట, సబ్కుటేనియస్ థ్రాంబోసిస్ అంటాం. సో అందుకని రోజు రోజుకి డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు స్టెబిలైజ్ అవుతుంది. సో ఆ స్టెబిలైజ్ అయ్యేదాకా ఆగామనమాట, ఆగి ఉండు కూడా ప్రిపేర్ అయినాక ఇప్పుడు నౌ 40 డేస్ అవుతుంది. సో ఇప్పుడు వీఆర్ కవరింగ్ దట్ విత్ ఏ ఫ్లాప్ అనమాట, ఎందుకంటే ఇదంతా బోన్స్ ఎక్స్పోజ్ అయిపోయిన ఇదంతా ఈ ఏరియాలో ఎక్స్పోజ్ అయ్యి ఈ మూమెంట్ కూడా లేదు ఫింగర్స్కి పైకి వచ్చే మూమెంట్. సో ఫస్ట్ ఈ కవరేజ్ ఇస్తాం, దెన్ నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే ఈ టెండాన్స్ అనమాట, ఉచ్ అంటే ఈ మూమెంట్ కాస్ చేసే వైర్స్ లాంటి వాటిని రికన్స్ట్రక్షన్ చేస్తాం అనమాట. సో ద ఫస్ట్ ప్లాన్, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ని వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అనమాట ఈరోజు.